यथा पुत्रादिरेव बाह्यलोकत्रयस्य బాహ్యములైన మూడు లోకాలు పొందడానికి ఎలాగైతే బాహ్య సాధనము అంటే బహిరంగ సాధనం, బాహ్య సాధనం అంటే బహిరంగ సాధనము, అంతరంగ సాధన బహిరంగ సాధన గురించి అవుతున్నారు డిస్కషన్. బాహ్యమైన మూడు లోకాలు పొందడానికి ఎలాగైతే బహిరంగ సాధనము పుత్రాది కర్మణ ఆత్మలోకం ప్రత్యసాధనత్వా, బాహ్యమైన మూడు లోకాలు పొందడానికి ఎలాగైతే బహిరంగ సాధనము అలాగే పుత్రాధికామి కర్మలు ఆత్మలోకం గురించి సాధనాలు కావు. ఆ రకంగా పుత్రాధికామి కర్మలు ఆత్మలోకానికి సాధనాలు కాదు, ఆత్మలోకానికి సాధన ఇవి కావు, అంతరంగ సాధనాలు వేరు. పుత్రాది బాహ్యమైన మూడు లోకాలు పొందడానికి పుత్రాది సాధనం, అది బహిరంగ సాధనం. అసంభవేన చ విరుద్ధత్వం అవోచామ. కనుక సన్యాసానికి కర్మకి విరోధం ఉంది అని కూడా అవోచామ చెప్పి ఉన్నాం, చెప్పి ఉన్నాం టిప్పణి. దీని సంస్కృత మూలానికి ఏ భావార్థం ఉంది అని స్పష్టం అవ్వలేదు. మరీ పుత్రాదులు ఆత్మలోకాదిని సాధన కాకపోయినా కూడా ఆత్మలోకానికి పారివ్రాజ్య సహిత పుత్రాదులు దానికి సాధనం అవ్వచ్చని సంఖ్యకి ఇది పరిహారం. అంటే పుత్రాదులు డైరెక్ట్గా ఆత్మలోకానికి సాధనం కాదు, ఈ వాదన వచ్చింది. పుత్రాదులు డైరెక్ట్గా ఆత్మ సాధనానికి కాకపోయినప్పటికీ కూడా పారివ్రాజ్య సహిత పుత్రాదులు అంటే పుత్రుల దగ్గర ఉండే పారివ్రాజ్య సన్యాసం అంటే అది జ్ఞానకర్మ సముచ్చయం వాదనలో ఒక వాదం వృత్తికారుది, దాన్ని సాధనం అవ్వచ్చునే సంశయానికి పరిహారం ఇది. అర్థమైందా? అది టీక. సర్వకర్మ త్యాగము ఎవరికి కుదరదో, సర్వకర్మ సన్యాసం అందరికీ అవుతుందని అవ్వదు, ఎందుకంటే ఏదో ఇబ్బందులు మనసులో తాపత్రయం ఉన్నా కుదరకపోవచ్చు. ఎవరికి కుదరదో వాళ్ళకి కర్మల్ని విధించినా కూడా అవి ఆత్మలోకానికి సాధనం కాదు. అర్థమైందా? వార్తిక. కొన్ని కొన్ని కారణాల వల్ల సన్యాసం తీసుకునించడం కుదరదు, బలవంతపు పెళ్లి కాదు ఇది. సమాజం చూసుకోవాలి, కుటుంబం చూసుకోవాలి. కుటుంబంలో కానీ ఏదైనా ఇబ్బంది ఉండి పిల్లలకు పెళ్లి కాకపోవడం ఇంకోటి ఇది, అంతేగాని నేను మనవని చూడలేకపోతున్నానండి ఆగకూడదు. ఆడపిల్లలు ఉన్నారు, వయసు వచ్చిన వాళ్ళు పిల్లలు కా పిల్ల కాదు పిల్లని జబ్బుది, తల్లి మంచాన పడింది కొడుకులు చూడలేదు నేనే కొడుకుని, ఇలా భావాలు ఉన్నాయనుకోండి, ఇలాంటప్పుడు వాళ్ళకి ఆ సర్వకర్మ సన్యాసం కుదరలేదు. అలాంటి వాళ్ళకి కర్మలను విధించినా కూడా వాళ్ళు ఎందుకు కర్మలు ఉంటాయి కదా, ఇంట్లో ఉన్నారు కదా, అవి ఆత్మలోకానికి సాధనం కాదు, వాడు పర్వాలేదు, వాడు కర్మఫల సన్యాసి అనే వార్తిక. ఇలా పారివ్రాజ్యం బాహ్యత్రయ లోకానికి పుత్రాదులు ఆత్మలోకానికి కుదరదు అన్నాడు అనే దాన్ని సాధన సాధ్యాలకే విరోధమని గంగ ద్వారా ప్రాప్తి అనే దృష్టాంతం చేత పైన తెలిపాడు కదా కదా. కనుక గంగ ఎటుపక్క పుట్టిందో అటుపక్క పోవడానికి కాశీ నుంచి ఉత్తరం బెల్దెత్తి అవ్వదు కదా అన్నట్టు చెప్పాడు కదా. కనుక భాష్యకారుల అభిప్రాయం ఇలా ఉందని చెప్పాడు. కనుక విరుద్ధత్వేన చ అసంభవం అవోచామని ఉంటే ఈ అభిప్రాయం ఇంకా స్పష్టంగా ఉండేది, కానీ ఈ రకంగా అయింది. కనుక సర్వక్రియే క్రియాభ్యో నివర్తరన్నేవా ఇత్యర్థః. అదేనా చెప్పాలి ముందుగా? అతస్మాత్ ఆత్మానం లోకమిచ్ఛంతః ప్రవర్జంత్యేవా. అందువల్ల ఆత్మలోకాన్ని కోరుకునే వాళ్ళు తప్పకుండా సన్యాసాన్నే స్వీకరిస్తారు, తప్పకుండా సన్యాసాన్నే స్వీకరిస్తారు. అంటే సర్వక్రియ క్రియాభ్యో నివర్తరన్నేవ ఇత్యర్థః. అంటే సర్వకర్మల నుండి నివృత్తే అయి ఉంటారు, నివృత్తిలే అయి ఉంటారు అని అర్థం. కనుక ప్రవరజంతి అనేది వర్తమాన ఉపదేశమైన ప్రవరజంతి, వర్తమానం కదా కాలం, వర్తమాన ఉపదేశం కదా,
ఆ ఉపదేశమైన అది విధి అని భావం. ప్రవర్జంతి అనేది విధి, అర్థమైందా? విధి అది. ఆత్మలోకాన్ని ఇచ్చగించేవాడు సన్యసించాలి, విధి. దీన్ని ఇంకా ముందు ముందు విశదీకరించాలి. ఇక్కడ ఏతమేవా అనే దారిలో ఏవా కారణం ప్రవరజంతి అనే దారికి వర్తింపు చేశాడు. ఇక్కడ నొక్కి చెప్పిన దాన్ని అవధారణ ఇక్కడ చూపించాడు. ఆత్మేచ్ఛ ఉన్నవాడు సన్యాసం చెయ్యాల్సిందే అని అవధారణ కల్పించారు ఇక్కడ. కనుక ఇక్కడ ఏమన్నాడు, సర్వక్రియాభ్యో నివర్తరన్నేవ ఇత్యర్థ. సర్వకర్మల నివృత్తులే అయి ఉంటారని అర్థం. యథాచ బాహ్యలోకత్రయార్థిన ప్రతినియతాని పుత్రాదీని సాధనాని విహితాని. బాహ్యలోకాన్ని కోరుకునే వాళ్ళకి మనుష్యలోకం కోసం పుత్రుడని ఈ విధంగా ఖచ్చితమైన సాధనలు వేదం విధించింది. బాహ్యలోకాన్ని కోరించే వాడికేంటి, పుత్రాది సాధన ఖచ్చితంగా సాధనని విధించింది. బహిరంగ సాధన కదా, ఆత్మ కోరుకునే వాళ్ళకి అంతరంగ సాధన సన్యాసం సమదవాదులు అని విధించింది. ఏవం ఆత్మలోకార్థిన సర్వేషణానివృత్తి పారివ్రాజ్యం బ్రహ్మవిదో విధీయత ఏవ. ఇదే విధంగా ఆత్మలోకాన్ని కోరే బ్రహ్మవిధులకి, ఆత్మలోకం కోరే బ్రహ్మవిధులకి సర్వ ఏషణల నుండి నివృత్తి అనే పారివ్రాజ్యం కూడా వేదంతో నిర్ధించబడింది. అదేదా, ఆత్మలోకం కోరే బ్రహ్మవిధులకి బ్రహ్మజ్ఞానులకి సర్వ ఏషణాల నుండి నివృత్తి అనే పారివ్రాజ్యం కూడా వేదమే విధించింది. అంటే పుత్రాదులు కోరుకున్న వాడికి బహిరంగ సాధన విధించింది. అదే వేదము ఆత్మలోకం కోరుకున్న జ్ఞానికి నివృత్తి అనే పరివ్రాజ్యాన్నే వేదం విధించింది అని చెప్తున్నాడు. కనుక ఇక్కడ టిప్పణి బ్రహ్మవిధులకి అన్నాడు కదా, అంటే బ్రహ్మజ్ఞానికి అని అర్థం. అనే మాటకి బ్రహ్మస్వరూపాన్ని పరోక్షంగా తెలుసుకొని దాని యొక్క సాక్షాత్కార ప్రాప్తికి ఇచ్ఛాస్థుతి ఉన్నవాడికి అని అర్థాన్ని కల్పించాలి. సాక్షాత్కారం అంటే అనుభవానికి. బ్రహ్మజ్ఞానికి అనే మాట ఇక్కడ ఆత్మలోకం కోరేవాడు కదా వీడు, బ్రహ్మవిధుడు కోరేవాడు ఇచ్ఛ ఇంకా ఉంది కదా. కోరేవాడు ఎవడైతే ఉంటాడో బ్రహ్మవిధుడు సర్వేషణాల నుండి నివృత్తి పరివ్రాజ్యం చెప్పబడింది. జ్ఞానం కలిగిన వాడు కాదు కోరేవాడు. కనుక ఇక్కడ ఏం తీసుకోవాలి, బ్రహ్మజ్ఞానికి అనే మాట ఇక్కడ బ్రహ్మవిధుడు అనిచాడు కదా, బ్రహ్మజ్ఞాని అనే మాట అనిచాడు కదా, కోరువాడు బ్రహ్మజ్ఞాని ఏంటి అని ఆయన ఉద్దేశం టిప్పటికారులు. కోరేవాడు బ్రహ్మజ్ఞాని ఎలా అవుతాడు, ముముక్ష అవుతాడు కదా. కానీ బ్రహ్మవిధుడికి అన్నారు కదా ఆయన. కనుక ఇక్కడ ఎలా తీసుకోవాలి, బ్రహ్మజ్ఞానికి బ్రహ్మవిధుడికి అనే మాటకి బ్రహ్మస్వరూపాన్ని పరోక్షంగా తెలుసుకున్నాడు వాడు, అంటే ఇంకా అనుభవానికి రాలేదు. దాని యొక్క అనుభవ ప్రాప్తికి ఇచ్ఛాస్థుతి ఉన్నవాడికి అనే అర్థాన్ని ఇక్కడ తీసుకోవాలి అని చెప్తున్నారు. కనుక బాహ్యలోకత్రయము పుత్రాదుడికి ఏ విధంగా ఉందో ఆత్మలోక ప్రాప్తి సాధనము సర్వకర్మోపరమము, సర్వకర్మలో వదిలిపెట్టడం అనేది అయింది. ఈ విధంగా ఆత్మలోకార్థికి సర్వేషణానివృత్తి రూపమైన పారివ్రాజ్యం ప్రవరజంతి అని వేదం విధించింది అని చెప్పాడు. ఇక్కడ పారివ్రాజ్య విధికి శేషమైన అర్థవాదం హెడ్డింగ్ 310 టాపిక్. ఏతత్ ఏతద్దస్మవై తత్పూర్వై మంత్రం తీ మంత్రం నాన్న. ఏతద్దస్మవై తత్పూర్వే విద్వాగం సహ ప్రజాం న కామయంతి ఉందా, ఉంది కదా. న కామయంతి అట్టి సన్యాసము యందు కారణం ఏదంటే పూర్వమయందలి జ్ఞానులు సంతానం కోరేవాడు కాదు. ఏతదస్మవై తత్పూర్వే విద్వాగం సహ ప్రజాం న కామయంతి అని మంత్రం, దానికి భాష్యం 310. కుతః పునస్త
ఆత్మలోకార్థిన ప్రవర్జంచేవ ఇతి ప్రశ్న అడిగాడు రా పెద్ద మనిషి ఒక ఆయన భగవత్పాదుని వారిని. ఏమని కుతః పునస్త ఆత్మలోకార్థిన ప్రవర్జంచేవ ఇతి. ఆత్మలోకాన్ని కోరుకునేవాడు, ఆత్మలోకాన్ని కోరుకునేవాడు సర్వకర్మ సన్యాసాన్ని చేసే తీరాలి అని చెప్పడానికి కారణం ఏమిటి? ఆత్మలోకాన్ని కోరుకుని అదే చేసి తీరాలని. సమాధానం, ఉచ్యతే చెబుతాను విను గొప్ప ప్రశ్న. తత్ర అర్ధవాద వాక్య రూపేణ హేతు దర్శయతి. అటువంటి పారివ్రాజ్య విధి విషయంలో శృతి హేతువులు అర్థవాద వాక్య రూపకంగా చూపిస్తుంది అన్నాడు. ఈ అర్థవాదము మేలైన విధికి హేతు అని అర్థం. ఈ అర్థవాదము మేలైన విధికి హేతు అని తెలిపేదాన్ని మూలకం మూలకం దానికి పుష్టినిస్తుంది. ఇక్కడ అర్థవాదం అంటే ఏంటంటే ఇక్కడ ఏమన్నాడైనా తత్ర అర్థవాద వాక్య రూపేణ హేతుని దర్శతి. ఈ పారివ్రాజ్య విధి అర్థవాదం కదా, ఆ అర్థవాద వాక్య రూపకంగా చూపిస్తుంది కదా ఆ శృతి హేతువుల్ని అన్నాడు. అర్థవాదం అంటే పొగడత, స్తుతి అలా చూపిస్తుంది కదా. దానికి ఏంటంటే అర్థవాదం అంటే విధి అనేది విధి అర్థాలకి లింగు లోటు తవ్య ప్రత్యయాలు ఉంటాయి. లింగు లోటు తవ్య ప్రత్యయాల్లో ఏది సారీ ఏది ఉండదు. విధి అర్థాలకి, విధి అనే వాటి అర్థాలకి లింగు లోటు తవ్య ప్రత్యయాల్లో ఏది లేదు కదా. లింగు లోటు తవ్య ప్రత్యయాలు ఉంటే బాగుండేది, అవి ఏవి లేవు కదా. ఎందుకంటే పారివ్రాజ్య శబ్దానికి వర్తమానార్థమైనదే ఉంది, ప్రవరజంతి అని ఉంది. ఆ ప్రవరజంతిలో లింగు లేదు, లోటు లేదు, తవ్య ప్రత్యయం లేదు కదా. ఆ ప్రవరజంతి అనే వర్తమానార్థకమైన పదము చేత విధి అర్థం ఎలా వస్తుంది? మీరు విధి అన్నారు కదా, బాగుందా? విధిర్ల కార ఇది లేదు కదా. విధిలింగ్ అని అందువల్ల విధి అర్థం ఎలా వస్తుంది అంటే దానికి సమాధానం చెప్పబోతున్నాడు. అగ్నిహోత్రం జుహోతి అందులో లేదు. అగ్నిహోత్రం జుహోతి అనే చోట లడంతా ఉంది, లడంతం. ఆ లడంతాన్ని పోలిన జుహోతి అని ఉంది కదా. అంటే అగ్నిహోత్రం జుహోతి అనేది లడంతాన్ని పోలిన జుహోతి అని ఉంది అని వైదిక లేడాంత శబ్దము ఆ స్వరూపాన్ని గ్రహించాడు. ఇక్కడ వైదిక లేడాంత శబ్దం అర్థమైందా, అది గ్రహించి విధి అర్థాన్ని చెప్పబడింది అక్కడ. జుహోతి అనే దానికి అగ్నిహోత్రము చెయ్యాలి. అలాగే ఈ ప్రవర్జంతి అనే పదాన్ని లేడాంతంగా గ్రహించి, లేడాంతంగా గ్రహించి ప్రవరజేయుహు, ఆ ప్రవరజేయుహు అని సన్యసించాలి అని విధి అర్థాన్ని చెప్పాలి అని వ్యాఖ్యానకారుల యొక్క అభిప్రాయం. అది వ్యాఖ్యానకారుల అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళ అభిప్రాయం కరెక్ట్గానే ఉంటుంది కదా. కనుక ఏ అర్థమైందా నాన్న, ఏ తర్హ స్మ వైతత్, ఏ తద్హ స్మ వైతత్ అని వాక్యం, వాక్యాన్ని కోట్ చేశారు, దానికి అర్థం చెప్తారు. తదేతత్ పారివ్రాజ్యే కారణం ఉచ్యతే, పారివ్రాజ్యం యందు కారణము చెప్పుతున్నది అన్నాడు శృతిమాత. అతని ప్రశ్నకి పారివ్రాజ్యం కారణం చెప్తున్నాడు శృతే. ఆత్మలోకార్థులు ఎందుకు పారివ్రాజ్యం తీసుకోవాలి అని అడిగాడు కదా. అర్థవాద వాక్యంతో కారణం చూపిస్తున్నది అని అన్నాడు ముందు భాష్యకారులు. జవాబు, పారివ్రాజ్యానికి కారణం చెప్తున్నది శృతిమాత అన్నాడు. స్మ అనే అవ్యయం, స్మ అనేది అవ్యయం కదా, అవ్యయం కామయంతే అని క్రియతో అన్వయించుకోవాలి ఇక్కడ. కామయంతే అవ్యయాన్ని కామయంతే దాంతో అన్వయించుకోవాలి. అన్వయించుకుంటే అప్పుడు ఏమవుతుంది, హ స్మ వైకిల పూర్వే అతిక్రాంత కాళిన విద్వాంస ఆత్మజ్ఞా ప్రజ్ఞాం కర్మ అపరబ్రహ్మ విద్యాం చ హ వై అంటే అనగనగా అని హ స్మై వై ఖిల. ఒకప్పుడు
అనగనగా అంటాం కదా, అనగనగా పూర్వకాలము యందు చెందిన విద్వాంసులు అని అర్థం. ఇలా ఉండేవారు టా అంటాం కదా, అలా చెప్తే శృతి మాత్రం చెప్తుంది కదా, శృతి శృతి కథ రూపకంగానే చెప్తుంది, చెప్పాను కదా ఆఖ్యాయన రూపకంగా చెప్తుందని చెప్పాం కదా. అందువల్ల అస్మై వైఖిల పూర్వే అతిక్రాంత కాళిన విద్వాంస ఆత్మజ్ఞా ప్రజ్ఞాం కర్మ అపరబ్రహ్మ విద్యాంచ. అంటే అనగనగా పూర్వకాలం యందు చెందిన విద్వాంసులు అంటే ఆత్మజ్ఞానులు, ప్రజ్ఞ ప్రజాం కర్మ, ప్రజాం సారీ ప్రజ్ఞం కాదు తప్పైపోయింది, ప్రజాం కర్మ అంటే ప్రజాం కర్మ అంటే సంతానం కర్మ, సంతానము కర్మ అపరబ్రహ్మ ఉపాసులు కూడా ఉపలక్షణం. గడిచిపోయిన విద్వాంసులు అంటే ఆత్మజ్ఞానులు, వాళ్ళు సంతానాన్ని కర్మని అపరబ్రహ్మ ఉపాసని కూడా ఏం చేశారంటే ప్రజోపలక్షితం హి త్రయమేతతు బాహ్యలోకత్రయ సాధనం నిర్దిశ్యతే ప్రజాం ఇతి. అటువంటి మహనీయులైన పూర్వకాలమందు చెందిన విద్వాంసులు అంటే ఆత్మజ్ఞానులు సంతానాన్ని కర్మని అపరబ్రహ్మ ఉపాసని ఇవి బాహ్యలోకము బాహ్యలోకములు ఈ మూడింటికి సాధనమైన ఈ మూడింటికి శృతిని శృతి ప్రజా అని పదంతో ఉపలక్షితంగా చెప్పింది. ప్రజామని ఒక పదాన్ని వాడింది, ఆ ప్రజామని ఒక పదం ఏంటి సంతానం, సంతానం ఉంటే కర్మ జరుగుతుంది, కర్మ అంటే అపరబ్రహ్మ ఉపాసన ఉండాలి, ఈ మూడు ఉండాలి కదా. ఇది ఉపలక్షితంగా రెండు కర్మకి అపరబ్రహ్మ ఉపాసనకి ప్రజా మాత్రమే వాడింది అని చెప్తున్నారు. ప్రజాం కిం పోలేవయ్యా, సంతానం అంటే ఏమిటి, సంతానం అంటే ఏమిటి, నా కామయతే నా కామయంతే పుత్రాది లోకత్రయ సాధనం నా అనుతిష్టంతి ఇత్యర్థః. మంత్రంలో నా కామయంతే స్మ అనుంది, అది మూడు లోకాలకి సాధనాలైన సంతానము మొదలగు వాళ్ళు అనుష్ఠించలేదు. ఎవరు అనగనగా పూర్వే అతిక్రాంత విద్వాంస అంటే ఆత్మజ్ఞాన, పూర్వంలో చెందిన ఆ విద్వాంసులు ఆత్మజ్ఞానులు అని అక్కడ ఇక్కడ తీసుకొచ్చి మూడు లోకాలకి సాధనమైన సంతానము మొదలు వాటిని వారు అనుష్ఠానం చేయలేదు. అంటే పూర్వకాలమంది ఆత్మజ్ఞానులు సంతతిని కోరేవాళ్ళు కాదు అని అర్థం, కోరేవాళ్ళు కాదు, మాకు సంతతితో పని ఏముంది అని తెలిచారు. ఎందుకంటే అది మనము మూడు లోకాలు కూడా కాశ లేదు, ఈ సంతతితో పని ఏముంది. అందువల్ల అగ్నిహోత్ర కర్మలు అనే వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు అంటే వేరే ఉంది కానీ కలి ప్రభావం కఠోరమైన దైవనిష్ట, ఆ వైదిక కర్మలు చేసే వాళ్ళకి కఠోరమైన దైవ వాళ్ళ దగ్గర వెంటుకోవాల్సి కూడా మనం పనిచేయం. ఇప్పుడంతా భక్తిని ఇంత బొట్లు ఇంత బొట్లు ఇంత బొట్లు పెట్టుకొని తిరుగుతారు కానీ సరి అయిన కుటుంబానికో తనకో జల తగిలితే మొత్తం తోరేస్తాడు వీడు, పరిగెత్తి పారిపోతాడు. శుద్ధమైన వైదికులు పూర్వం ఇప్పుడు అక్కడక్కడ ఉన్నానుకోండి, వాళ్ళు కఠోరమైన మనసుతో ఏదైనా వదిలిగలరు, చాలా పకడ్బందీగా ఉంటుంది వాళ్ళ ఆవేశం, మీకు తెలియదు వాళ్ళ సంగతి. వాళ్ళు స్వర్గం కోసం పశుబంధం ఎలా చేస్తారు, తన తన కోసం ఏదైనా చేస్తారు వాళ్ళు, అంత కఠోరమైన నిష్ఠలో ఉంటారు వాళ్ళు. వాళ్ళకి మూడు లోకాలు మోక్షం కాదురా అని తెలిసిపోయింది అనుకోండి, దేవలోకం మనుష్యలోకం పితృలోకం మూడు లోకాలు మోక్షం కాదు సన్యసించాను వాడికి ఒక ఐడియా వచ్చేసింది అనుకోండి, టక్కన వదిలేస్తారు భార్య పిల్లలు అంతాను. వారికి ఉన్న కమిట్మెంటు వైదిక ధర్మం మీద మనకు ఉండదు, అది గొప్పతనం. అందువల్ల వాడు అనుకుంటాడు అలాంటి మహనీయుడు పూర్వకాలం ఆత్మజ్ఞానులు సంతతిని కోరేవాళ్ళు కాదు, మాకు సంతతితో పనే ఉందని అనుకున్నారు. అలాగే కర్మ అపరబ్రహ్మ విద్యలు కూడా కోరలేదు, పుత్రాది లోకత్రయ సాధనాన్ని వదిలిపెట్టారు, ఆ కర్మ ఉపరమాన్నే చేశారు అంటే వదిలిపెట్టడమే చేశారు అని ఇంతవరకు చెప్పారు. చెప్పి సహనా భవతు సహనో భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా వదీషావై. ఓం శాంతి.